125 సంవత్సరాల క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు బిఆర్ అంబేద్కర్. 125 కోట్ల మహాభారతావనికి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, దేశ స్థితిగతుల్ని మార్చిన విధాత. ఆయన సామాజిక స్ఫూర్తి, అందరికీ ఆదర్శం, అణగారిన వర్గాల కోసం వినిపించిన విప్లవ గళం అంబేద్కర్. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన విజయ ప్రస్థానం ఓసారి చూద్దాం. అంబేద్కర్ రాసిన ప్రతి అక్షరం, పలికిన ప్రతి మాట ఈ దేశానికి ఒక సందేశం. ఆ నిత్య స్ఫూర్తిమంతుని 125వ జయంతిని జరుపుకోవడం, సేవలను మననం చేసుకోవడం ఒక గొప్ప అనుభవం, చారిత్రక అవసరం కూడా. అస్పృశ్యత శాపానికి గురైన మహర్ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ ఆ వర్గంలో మెట్రిక్యులేషన్ చేసిన మొదటి విద్యార్థి. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో ముంబైలో డిగ్రీ పూర్తి చేసి ఉన్నత విద్యకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ ఉన్న భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించేవారు. సంఘానికి సంబంధించినంత వరకు అస్పృశ్యులు వేరు కాదు, వారు భారతీయ సంస్కృతిలో అవిభక్త భాగమే అని ఇండియన్ రేస్ అనే తన వ్యాసంలో స్పష్టం చేశారు. తర్వాత ఆయన చేసిన పరిశోధనలకు ఈ సిద్ధాంతమే ఆధారం. బైన్ బ్రెజల్ రాసిన రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ మీద అంబేద్కర్ రాసిన పరిశీలనాత్మక వ్యాసం అమెరికాలో ప్రశంసలు అందుకుంది. అమెరికా విద్య తర్వాత 1920లో లండన్ వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ లైబ్రరీని జీవిత సర్వస్వంగా మార్చుకున్నారు. 2.5 సంవత్సరాలలో 2 డిగ్రీలు పూర్తి చేశారు. ప్రావిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే అంశం మీద పరిశోధక పత్రం సమర్పించినందుకు 1921లో ఎంఎస్ డిగ్రీ, ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే అంశం మీద సమర్పించిన పత్రానికి డాక్టర్ ఆఫ్ సైన్సెస్ డిగ్రీ లభించాయి. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త హెరాల్డ్ జే లాస్కీ ప్రశంసలు పొందిన ఏకైక భారతీయుడు డాక్టర్ అంబేద్కర్. అదే సమయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అంబేద్కర్ స్వదేశానికి వచ్చిన తర్వాత 1927లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అదే సమయంలో బొంబాయి విధాన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆర్థిక అంశాల మీద అపరిమితమైన పరిజ్ఞానం కలిగిన డాక్టర్ అంబేద్కర్ మండలిలో బడ్జెట్ మీద చేసిన మొదటి ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుకు ప్రభుత్వం ధర్మకర్తగా ఉండాలే తప్ప దుబారా చేస్తే తన పరిధులు దాటి ప్రవర్తించటమవుతుందని అప్పట్లోనే అంబేద్కర్ చెప్పారు. అయితే అస్పృశ్యుడైనందున ఆ రోజుల్లో కొన్ని పత్రికలు వ్యతిరేకంగా ఉండేవని ఆయనే చెప్పుకున్నారు. తన మీద వచ్చే విమర్శలకు జవాబు ఇవ్వడానికి, తన ఉద్యమాన్ని, అభిప్రాయాలను ప్రచారం చేయడానికి బహిష్కృత భారతి అనే పత్రికను స్థాపించారు. 2వ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. మరో రాష్ట్రంలో అంబేద్కర్ స్థాపించిన ఇండియన్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచన గురించి చర్చ జరిగింది. అరబ్ దేశాలకు రాజ్యాంగం రాసిన సర్ ఐవరీ జెన్నింగ్స్తో రాయించాలని కొందరు ప్రతిపాదించారు. కానీ దేశ పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్న అంబేద్కర్ ఉండగా ఒక విదేశీయునితో రాజ్యాంగం రాయించే ప్రతిపాదన సరికాదని గాంధీజీ వాదించారు. వారి మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ అంబేద్కర్ సమర్థత తెలిసిన గాంధీజీ రాజ్యాంగ రచన బాధ్యతను ఆయనకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. జాతి కులమత వివక్ష లేకుండా అందరికీ సమంగా వర్తించే ప్రాథమిక హక్కులను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అణగారిన కులాలకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు, రిజర్వేషన్లు కల్పించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న సూత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినందువల్లనే మన ప్రజాస్వామ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పంచాయతీలు మొదలు పార్లమెంటు వరకు అన్ని వర్గాల వాణి వినపడడానికి కారణం అదే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఫెడరల్ స్ఫూర్తితో పనిచేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన విభజనతో అధికారాలు, బాధ్యతలను అప్పగించారు అంబేద్కర్. న్యాయ పరిపాలన శాసన వ్యవస్థల మధ్య అధికారాలు, బాధ్యతలను విభజించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ సమన్వయంతో
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పోగొట్టుకోకుండానే భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా రాజ్యాంగం నిలబెట్టింది. భారత రాజ్యాంగం దృఢమైనది, అదే సమయంలో కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వీలైంది. అందుకే 100కు పైగా సవరణలు జరిగినప్పటికీ ప్రపంచంలోనే పటిష్టమైన రాజ్యాంగంగా నిలవగలిగింది. ఈ ఘనత అంబేద్కర్దే. రిజర్వ్ బ్యాంకు స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతో ఉంది. అందరికీ సమాన అవకాశాలు అందించే ఆర్థిక ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేయాలన్నదే ఆయన ఆశయం. ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్నా, నడిపిస్తున్నా, విప్లవం చేస్తున్నా మరణం లేని ప్రవక్త, మన బడ్జెట్లకు ఆర్థిక విధానాలకు నిత్య నిర్దేశకుడు అంబేద్కరే. ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి అంబేద్కర్. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆచరణీయం. నూట 125 సంవత్సరాల క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహావిప్లవం పేరు అంబేద్కర్. 125 ఏళ్ల తర్వాత ఈ 125 కోట్ల మహాభారతానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఈ దేశ స్థితిగతులను మార్చడానికి పూనుకున్న విధాత కూడా. నేటికి ఆయనే మన సామాజిక పథ నిర్ణేత. కులం పునాదులను పెకిలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహోపాధ్యాయుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక. అంబేద్కర్ రాసిన ప్రతి అక్షరం, పలికిన ప్రతి మాట ఈ దేశానికి ఒక సందేశం. ఆ నిత్య స్ఫూర్తిమంతుని 125వ జయంతిని జరుపుకోవడం, సేవలను మరణం చేసుకోవడం ఒక గొప్ప అనుభవంగా భావించాలి. అది చారిత్రక అవసరం కూడా. అందుకే దేశం మహదీని మనసారా స్మరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి పరిపూర్ణానంద పిలుపు మేరకు భారత్ టుడే ఆధ్వర్యంలో హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆదర్శం ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రుల్లో అస్వస్థులకు పండ్లు, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి పరిపూర్ణానంద స్వయంగా పండ్లు పంపిణీ చేశారు. ఆదర్శం ఆరోగ్యం కార్యక్రమంలో సామాజికవేత్తలు పాల్గొన్నారు. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. చంద్రునికో నూలు పోగులా 125వ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుణ్ణి ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేస్తోంది భారత్ టుడే. ఈరోజు ఈ చర్చా వేదిక ద్వారా ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించడానికి కొంతవరకైనా ఈ ప్రజలని స్ఫూర్తివంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది భారత్ టుడే. ప్రస్తుతం ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాల్పంచుకుంటున్నారు రాష్ట్రీయ బోధి సంఘ్ వ్యవస్థాపకులు హనుమాన్ ప్రసాద్ గారు, జనబంధు సేవా సమితి వ్యవస్థాపకులు నాగేందర్ గారు, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్ణె శ్రీశైలం గారు. నమస్కారం శ్రీశైలం గారు, నాగేందర్ గారు, హనుమాన్ ప్రసాద్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా హనుమాన్ ప్రసాద్ గారు, ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 125వ జయంతి వేడుకలు మనం అంబేద్కర్ గారిది మనం జరుపుకున్నాం. ముఖ్యంగా ఒకసారి స్వామి పరిపూర్ణానంద గారు చేసిన ఆరోగ్యం కార్యక్రమాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని మరోవైపు చూస్తే పొలిటికల్ పార్టీలకు సంబంధించి నేతలందరూ కూడా ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల నేతలు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ ఒకే మాట చెప్తూ వచ్చారు, ఏంటంటే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేది మేమే, ఆ దిశగా మేమే అడుగులు వేస్తున్నామని. ఇప్పటికీ రాజ్యాంగం వచ్చి 60 సంవత్సరాలు అవుతోంది, 66 దశాబ్దాలు పైబడింది. 6 దశాబ్దాల్లో ఇంకా ఆశయాల్ని కొనసాగిస్తామనే మాటనే వింటున్నాం. ఎప్పుడు ఎప్పుడు ఆ ఆశయాలని మనం సాధించుకుంటాం? ముఖ్యంగా అంటే 125వ సంవత్సరంతో పాటుగా, జన్మదినంతో పాటుగా ఇది 60వ సంవత్సరము ఇవాళకి జరుగుతున్నది. ఆయన బౌద్ధ మతం అన్నది తీసుకొని కూడా 60వ సంవత్సరం అన్నది జరుగుతున్నది అండి. సో ఆయన అంతిమ కోరిక అయినటువంటి బౌద్ధ భారత నిర్మాణం అన్నది కూడా ఈ 125వ సంవత్సరంతో పాటుగా ఇవాళ రోజున ఈ 60వ ఇది జరుగుతున్న బౌద్ధాన్ని ఆయన తీసుకొని బౌద్ధ భారత నిర్మాణం కోసం ఆయన ఏదైతే కృషి చేశారో, ఆశయ సాధనం అనుకున్నారో, దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళటం, దాన్ని కూడా చర్చించాల్సిన అవసరం అన్నది నేను ఇవాళ సమాజంలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. మొదటిది. రెండోది, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ మూడిటి ఆధారంగా రాజ్యాంగాన్ని ఆయన రాశారు. రాసినటువంటి తదనంతరం దీన్ని 1950 జనవరి 26వ తారీఖున మనం రిపబ్లిక్ భారతంగా మనం దీన్ని తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇవాళకి 60 సంవత్సరాల తర్వాత కూడా మేము ఇంకా ఆయన ఆశయాన్ని సాధిస్తామంటున్నారు. ఆశయ సాధనకి ఆయన ఏ రోజో చెప్పారు, స్వేచ్ఛ కావాలి, సమానత్వంతో కూడుకున్నది కావాలి, సౌభ్రాతృత్వ భారతం కావాలని చెప్తున్నారు. సో ఈ మూడిటికి ప్రధానమైనటువంటిది ఆయన ఏదైతే తీసుకున్నారో దీనికి
అంబేద్కర్ గారు బౌద్ధం అనేటువంటి దాన్ని కనుక ప్రధానంగా ముందుకు తీసుకొని వెళ్తే సమాజంలో మార్పు సాధ్యం అన్నది రాష్ట్రీయ బోధి సంఘం తరఫున మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఓకే, రైట్. నాగేందర్ గారు, అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాల్సిన అవసరం ఉంది, ఆ ఆశయాలని కొనసాగించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీల నేతలు చెప్తున్నారు. మళ్ళీ అదే క్వశ్చన్, మిమ్మల్ని కూడా మీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఆ ఆశయ సాధన కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఎందుకని ఆయన చెప్పిన మాటల్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఎప్పుడో ఈ సమసమాజ స్థాపన జరిగిపోయి ఉండేది, ఎందుకని ఇంకా ఆశయాల్ని కొనసాగించుకునే ప్రక్రియలోనే ఉన్నాం మనం. ఆయన రాజ్యాంగ సభ రచనా సమావేశంలో మాట్లాడుతూ ఈ స్వతంత్రం భారతదేశం 1947లో భారతీయ స్వతంత్రం దొరికిన స్వతంత్రం అది మైనారిటీ ఆధిపత్య వర్గాలకు వచ్చిన స్వతంత్రం, ఇది పీడిత తాడిత వర్గాలు ఇంకా స్వతంత్రం రాలేదు అని ఆయన చెప్పారు. అంబేద్కర్ సమాజాన్ని రెండు రకాలుగా చూశారు. ఓకే, ఆధిపత్య సమాజం, పీడిత తాడిత సమాజం. ఓకే, ఆధిపత్య సమాజం 15% చేతుల్లో ఉంది, పీడిత తాడిత భారతం 85% చేతుల్లో ఉంది. మరి స్వతంత్రం వచ్చింది ఎవరికి వచ్చింది? 15% మంది ప్రజలు మాత్రమే. బ్రిటిష్ వాళ్ళకి ఎవరైతే తాబేదారులుగా పనిచేశారో వాళ్ళకి ఇట్ ఇస్ పవర్ షిఫ్ట్ ఫ్రమ్ వైట్ టు బ్లాక్, తప్ప పీడిత తాడిత వర్గాలకు ఇంకా స్వతంత్రం రాలేదన్నారు. దాన్ని నిర్మూలించడానికి ఆయన ఏమన్నా మొట్టమొదటి కావాల్సిన రాజకీయ సమానత్వం అన్నారు. అందుకు ఆయన ఒక ఓటు ఒక వ్యక్తి ఒక ఓటు అనే రాజకీయ సంస్కరణ తీసుకొచ్చి పెట్టారు. కానీ అది ఈరోజు సఫలం కావట్లేదు. ఓటు నోటు కార్యక్రమంతో ఏం జరిగింది? ఈరోజు పీడిత తాడిత వర్గాలకు ఏదైతే ఓటు రాజకీయ అధికారాన్ని సంపాదించుకోవడానికి ఆయుధంగా అంబేద్కర్ ఇచ్చారో దాన్ని ఆధిపత్య వర్గాలు ఈరోజు నోటుతో వాళ్ళకి రాజకీయ ఆధిపత్యం లేకుండా రాజకీయ నాయకత్వాన్ని లేకుండా వీళ్ళ పార్టీలు ఇప్పటివరకు పార్టీలు పెట్టి నడిపినందుకు కూడా ఆధిపత్య వర్గాలు. వీళ్ళు ఓట్లు తీసుకోవడానికి 5 సంవత్సరాల అధికారంలో నోట్లు సంపాదించుకుని 5వ సంవత్సరంలో 10 రోజులకి ఆ నోట్ల పంచి కింది వర్గాల యొక్క ఓట్లు తీసుకుని వీళ్ళ ఆధిపత్యాన్ని ఇంకా నడుపుతున్నారు. అంబేద్కర్ ఆశించిన సమాజం ఎప్పటికీ రాలేదు. ఓకే ఓకే. శ్రీశైలం గారు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులుగా మీరున్నారు, ఇప్పటికీ ఆ రిజర్వేషన్లని పరిరక్షించుకోవాల్సిన అవసరమే కనబడుతోందా? అది నిజంగా మీరు అన్నట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పటికీ ఇంకా పీడిత తాడిత వర్గాల పరిస్థితి ఇంకా అలాగే ఉన్న పరిస్థితి, అటు అడగారిన వర్గాల దుస్థితిని తొలగించాలనే ఉద్దేశంతో, ఒక సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లని ఒక అద్భుత సంస్కరణ చేపట్టడానికి మనల్ని కార్యోన్ముఖులు చేశారు, కానీ ఇప్పటికీ దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎందుకుంది? ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు ప్రవేశపెట్టాడో భారత రాజ్యాంగంలో, ఆ ఉద్దేశము ఈ గత 70 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఆ దిశగా నెరవేర్చే దిశగా రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే దిశగా వాళ్ళు ప్రయత్నించడం లేదు. ఇంతకు కూడంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పాల్పడుతూ తడిత పీడిత వర్గాలను, అనగారిన వర్గాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులను వాళ్ళ స్వార్థానికి వాడుకుంటూ ఆయా పార్టీల్లో షెడ్యూల్డ్ కులాల నేతలను కేవలం వాళ్ళకు పనిచేసే నేతలుగా మాత్రమే మారుస్తూ ఈ యొక్క మహా ఉద్దేశంతో చేసినటువంటి సమాజ నిర్మాణానికి ఈ యొక్క 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి అంటరానితనం అనుభవిస్తున్నటువంటి ప్రజలను అందరితో సమానంగా సరిసమానంగా పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఇది పెంచిపోషిస్తూ దీన్ని ఇంకా రిజర్వేషన్లను అందకుండా చేయడమే ప్రధాన టార్గెట్గా వాళ్ళ యొక్క పాలసీలు నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఇంకా తాడిత పీడిత వర్గాలు అక్కడే ఉన్నాయి. రిజర్వేషన్ అనుభవిస్తున్నవాడు ఇంకా రిజర్వేషన్లు అనుభవిస్తూ వాడు పైకి పోతున్నాడు, కానీ ఇంకా అందని వాళ్లకు అందకుండానే పోతున్నాయి. ఇది ఒక గత ప్రభుత్వ విధానాలే కారణం. ముఖ్యంగా ఈ యొక్క గ్రామాల్లోకి క్రైస్తవ మిషనరీలు చొచ్చుకురావడం వలన క్రైస్తవ మిషనరీలు చొచ్చుకువచ్చి క్రైస్తవ మతమార్పిళ్లకు పాల్పడి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి వారికి కల్పించినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు దూరం చేయడం వలన ఇంకా రిజర్వేషన్లు ఇంకా పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం సమాజంలో కలుగుతూ ఉంది. అందుకే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కూడా ఆ దిశగానే ఏర్పాటు చేయబడింది. ఓకే, అయితే ఈ దిశగా ఇంకా ముందుకు ఈ రాజకీయ స్వార్థాలను మేము ఎండగడుతూ ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ యొక్క వీళ్లను నేతలను కూడా మేము నిలదీసి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లను కానీ ఎస్టీ రిజర్వేషన్లను కానివ్వండి పరిరక్షించుకొని వీటిని అంబేద్కర్ ఆశించినట్లు కొద్ది కాలం
అంటే 10 సంవత్సరాలను పెట్టారు. కానీ రాజకీయ స్వార్థం వలన ఇంకా 70 సంవత్సరాలుగా కొనసాగుతూ పేదవారు పేదవారుగానే ఉండిపోతూ అవకాశాలు పొందలేక ఇంకా రిజర్వేషన్లు అవసరం ఇంకా ఏర్పడతా ఉంది. ఇంకా ఏర్పడే పరిస్థితిని అధిగమించాలి. నాగేందర్ గారు, ఒకసారి అంబేద్కర్ జీవన గమనాన్ని ఒకసారి మనం స్మరించుకుందాం. ముఖ్యంగా అంబేద్కర్ అప్పుడు ఉన్న సమాజంలో, ఆయన స్కూల్లో ఉన్న టైంలో అనేక వివక్ష కొనసాగుతున్న పరిస్థితి, అంటరానితనం పెచ్చుమీరుతున్న పరిస్థితి, అటువంటి దశలో నుంచి ఆయన ఏ రోజు కూడా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. దేశాన్ని ఎప్పుడు కూడా దేశ సమగ్రత దిశగానే ఆయన అడుగులు వేశారు. అటువంటి సమాజం నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన జీవన గమనం ఎలా సాగింది? ఆయన లండన్ యూనివర్సిటీలో లా చేయడం కావచ్చు, మనం కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం కావచ్చు, ఆ స్థాయికి ఒక ఎకనామిస్ట్గా ప్రపంచమే ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తిగా ఆయన ఎలా ఎదగగలిగారు? భారత సమాజం ఒక కుల వివక్షతలతో కూడిన సమాజం, ఒక కుడి ఎడమ సమాజం. ఇందులో కింది తరగతి వర్గాల ప్రజలను మానవ హక్కులు, కొన్ని సంఘటనలు మానవ హక్కుల్ని నిరాకరించిన సమాజం ఉంది. ఈయన మానవ హక్కులు కోల్పోయిన మహర సమాజం నుంచి, మహర కులం నుంచి పుట్టిన వ్యక్తి. అంటే ఏంటి, జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగారు. ఆయన జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి, ఒక అన్టచబుల్గా నుంచి ఒక ప్రపంచం మీద ఎదగడానికి ఆయన 3 సూత్రాలు ఎన్నుకున్నారు: చదువు, సమీకరించు, పోరాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు స్వామి వివేకానంద. ఆ నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్న కాన్సెప్ట్ని ఆయన ఉపయోగించుకుని ప్రపంచ మేధావిగా ఎదగలిగారు. ఎదిగి నా తాడిత పీడిత ప్రజలే భారతావరణ ఆక్రమించుకుని ఉన్నారు, పాలకులు కాదు. ఈ 85% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నిజమైన భారతం. దాన్ని సంస్కరించగలిగినప్పుడే జాతి అనేది ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, జాతిని పటిష్టంగా నిర్మించగలుగుతాము అని ఆయన రాజ్యాంగ సభలో ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ఒక రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేయగలిగిందే ఉంది, పీడిత ఆడిత ప్రజలకు రాజ్యాంగ సంస్కరణలు ఇచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చారు, రాజకీయ అధికారం సాధించిన ఓటు హక్కు ఇచ్చారు, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం సాధించినప్పుడే పీడిత తాడిత కులాలు పాలకులుగా ఎదుగుతారని చెప్పారు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు వీళ్ళని సామాజిక సంస్కరణ వైపు తీసుకెళ్లకుండా వాళ్ళ బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, గిరిజన సెల్లు అని పెట్టి వీళ్ళని ఒక సెల్లలో బంధించేసి తాడిత పీడిత ప్రజల్లో రాజకీయ నాయకత్వాన్ని ఎదగనీయకుండా అగ్రకులాలు అణిచిపెడతా ఉన్నాయి. ఇప్పటికి కూడాను ఒక ఎస్సీ భారత రాజకీయ చరిత్రలో, భారత ప్రజాస్వామ్య చరిత్రలో రిజర్వ్డ్ స్థానాన్ని తప్ప నాన్ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచిన సంఘటనలు చాలా చాలా తక్కువ. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు భారతీయ ప్రజాస్వామ్యానికి ప్రాణము, రక్త ప్రసరణ ఈరోజు పీడిత తాడిత ప్రజలు. అందుకని కాంచీరామ్ ఏమన్నారు, ఓట్లు డబ్బా తెరిస్తే ఓట్లు మాయి, అసెంబ్లీ గేట్లు తెరిస్తే అధికారులంతా మీ వాళ్ళు, ఇదే నా భారత ప్రజాస్వామ్యం అని అడిగారు. నా ఓట్లు నా సీట్లు అని కాంచీరామ్ గారు ఆ రోజు అంబేద్కర్ స్ఫూర్తిని బజార్లో తీసుకొచ్చి ప్రతి ఒక్క పీడిత తాడిత ప్రజలకు ఆయన వినిపించగలిగారు. కాబట్టి ఆయన రాజ్యాధికారానికి దగ్గరయ్యారు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం పని చేయట్లేదు. అగ్రకులాల చేతుల్లోనూ, ఆధిపత్య వర్గాల చేతుల్లో వీళ్ళు బందీ లేపి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పీడిత తాడిత ప్రజల ఆశయాలని, అంబేద్కర్ ఆశయాలను అమ్ముకుంటున్నారు. అందుకని ఇంకా ఆయన 10 సంవత్సరాలు కొనసాగించాలని రిజర్వేషన్స్ పెట్టిన రిజర్వేషన్స్ని ఈ అంబేద్కర్ వారసులను చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ ఆశయాన్ని, అంబేద్కర్ ఆలోచనలు అమ్ముకుని వాళ్ళ స్వార్థానికి పాల్పడుతూ అంబేద్కర్ పేరు చెప్పుకుని ఆధిపత్య వర్గాల పంచన చేరి వాళ్ళు రిజర్వేషన్స్ వాళ్ళ కుల హక్కులుగాను అనుభవిస్తున్నారు తప్ప కింది వర్గాలకు వెళ్ళనివ్వట్లేదు. ఓకే ఓకే, హనుమాన్ ప్రసాద్ గారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే ఒక బేసిక్ పాయింట్, దళిత వర్గాల పక్షాన నిలబడుతున్నాము అని అంటే అణగారిల వర్గాలకు వ్యతిరేకము, లేదా అగ్రవర్ణాలను వాళ్ళ మాటని అంగీకరించే స్థితిలో కూడా ఉండని పరిస్థితి అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అగ్రవర్ణాలకు సంబంధించిన ఏ వ్యక్తి మాట్లాడినా సరే, అసలు వర్ణ వ్యవస్థనే ఉండకూడదు అనేది నా పాయింట్ కూడా, ఎవరి పాయింట్ అయినా సరే. కానీ అంటే ఆ అగ్ర కులాల్లో పుట్టిన వారి మాటను అంగీకరించే పరిస్థితి కూడా దళిత పక్షాలు నిలబడే వారికి ఉండకూడదని కొంతమంది దళిత నేతలు చెప్తున్న నేపథ్యం. ప్రస్తుతం ఒకసారి అంబేద్కర్కి సంబంధించిన విషయంలోకి వెళితే, ఆయన అసలు పేరు అంబా వాడేకర్ అని, ఆయనకి వాళ్ళ గురువు గారు అంబేద్కర్ అనే పేరునిచ్చారని, ఆ తర్వాత ఆయన కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళగలిగారని, అప్పుడున్న అంత వివక్ష కొనసాగుతున్న టైంలో కూడా తన బ్రాహ్మణ గురువు ఒకతను ఇచ్చాడు అని చెప్పి తనే చెప్పిన పరిస్థితి. ఒకసారి మీరు ఈ అగ్రవర్ణాలను, ముఖ్యంగా అగ్రవర్ణాలను అంబేద్కర్ ఏ కోణంలో చూసేవారు? అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా ఏ వ్యక్తితో అయినా సరే స్నేహం చేయాలన్నా, సన్నిహితం చేయాలన్నా వారి యొక్క విజ్ఞత, విద్వత్తు, వారి యొక్క జ్ఞానం మీద మాత్రమే చేసేవారు. కానీ ఎదుటి వ్యక్తి కులమేంటి, ఎదుటి వ్యక్తి మతమేంటి అన్న దాని మీద ఎప్పుడు వారు చూడలేదు. మొట్టమొదటిది
అంబేద్కర్ గారు నిజంగానే ఒక మహనీయుడు, మహానుభావుడు, నిజంగానే చాలా గొప్ప వ్యక్తి అని ఇవాళ రోజున మనము 125 సంవత్సరాల సందర్భంగా చెప్పుకోవటం అన్నది, దీనికి ముందు ప్రధానంగా మనం వెళ్తే ఆయన పుట్టి పెరిగిన వాతావరణం ఏంటి, పరిస్థితి ఏంటి, ఆయన చిన్నప్పుడు ఎదుర్కొన్న వివక్షతలు ఏంటి, ఆ వివక్షతల్లో నుంచి కూడా ఆయన తన యొక్క మానవత్వపు సుగంధాన్ని ఆయన ఎలా నిలుపుకోగలిగాడు, ఇవి కనుక మనం ఆలోచిస్తే ఇవాళ రోజున ప్రతి వ్యక్తి కూడా మానసికంగా మార్పు చెందుతారు. ఎలా అంటే, చాలా చిన్న వయసులోనే ఒక స్కూల్కి వెళ్ళినటువంటి బాలుడు, ఆయన 1891 పుట్టారు. ఒక 2 సంవత్సరాలు భారతీయ చరిత్రలో, సామాజిక చరిత్రలో చాలా అద్భుతమైనవి. 1890లో మహాత్మా ఫూలే గారు మరణించారు. 1891లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి కుటుంబము, వారు పూర్తిగా భక్త కబీర్ పంత్కి సంబంధించినటువంటి వారు. వారి నాన్నగారు ప్యూర్ వెజిటేరియన్, ఆయన మిలిటరీ వాడైనా కానీ మహర్ కుటుంబంలో పెట్టినా కానీ వెజిటేరియన్, కబీర్ పంత్కి సంబంధించినటువంటి పద్ధతి. ప్రతిరోజు సాయంత్రం తన పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఒక రకమైనటువంటి వ్యవస్థ ఇంట్లో ఉంది, ఒక ఆధ్యాత్మిక ఉన్నతితో కూడుకున్నటువంటి వ్యవస్థ ఇంట్లో ఉన్నది. బయట సమాజంలోకి వస్తే చాలా చిన్న వయసులోనే ఈ పిల్లవాడికి ఎవరింటికి వెళ్ళటానికి అవకాశం లేదు, బావిలో నీళ్లు తీసుకోవడానికి అవకాశం లేదు, దప్పిక వేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి గ్లాసుతో ఎత్తిపోస్తే కానీ తాగటానికి లేని పరిస్థితి చాలా చిన్న వయసులోనే ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో ఇతను ఒక స్కూల్లో చాలా చిన్న వయసులోనే తల్లి కోరిక మేరకు తండ్రి తీసుకువెళ్ళి చేర్చటము, ఆ చేర్చినటువంటి స్కూల్లో పండిత మహాదేవ్ అంబేద్కర్ అనేటువంటి ఒకే ఒక మాస్టర్ ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఇతని యొక్క ఉన్నతిని ముందుగానే అతను ఊహించినట్టుగా ఈ బాలుడికి మంచినీళ్ళు ఎప్పటికప్పుడు అందజేయటం కానీ, లేకపోతే తన ఇంటి దగ్గర నుంచి రోటీలు తీసుకొచ్చి ఇవ్వటం కానీ. కారణం ఏంటి అంటే, స్కూల్లో ఒక అరగంట 30 గంట లంచ్ బ్రేక్ ఇస్తే చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంట్లో అవకాశం ఉంటే తిని, లేకపోతే ఖాళీ గడుపుతో మంచినీళ్ళు తాగి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఒంటి నిండా చెమటతో క్లాసులో కూర్చుంటే ఈ మాస్టర్ అతన్ని గమనించి ఏంటి ఇతని పరిస్థితి ఏంటి అనేది కనుక్కొని అతనికి తన ఇంటి దగ్గర నుంచి 2 రోటీలు తీసుకొచ్చి ఇవ్వటము, మంచినీళ్ళు అతనికి అందజేయటము ఇవి చేస్తూ ఉండేవాడు. ఇది 1891లో పుట్టినటువంటి బాలుడు. 1900 సంవత్సరంలో ఈ మాస్టర్ గారికి దూరమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే టైంలో స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ దీంట్లో ఈయన రాసేటువంటి దాంట్లో ఏం చేశారంటే, భీమరావు రామ్జీ సక్పాల్ అంబవాడేకర్ అనేటువంటి పేరుని భీమరావు రామ్జీ అంబేద్కర్గా బ్రాహ్మణ ఇంటి పేరుని ఆ పిల్లవాడికి తన యొక్క ఒక గురువుపరమైనటువంటి ఆ గొప్ప దీంతో అతను ఇచ్చారు. అంటే దీంట్లో కులము, సామాజిక వర్గం అన్న దానికన్నా కూడా గురు శిష్య సంబంధం ఒక అద్భుతమైనటువంటి బంధం. ఇది తరతరాల నుంచి భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. అంటే వర్ణ వివక్షతలు, కుల వివక్షతలు, లేకపోతే మనుస్మృతి ఇట్లాంటి ఒక రకమైనటువంటి వివక్షత వీటన్నిటికన్నా ముందు నుంచే ఒక గురు శిష్య పరంపరలాగా తన ఆ గురువుగారు తన ఈ పిల్లవాడికి ఆ పేరు ఇవ్వటము. 1900 సంవత్సరంలో ఇతను ఈ స్కూల్ నుంచి మారి వెళ్ళిపోయారు. సతారా నుంచి పూణేకి వెళ్ళిపోయారు తండ్రితో పాటు. ఈ గొప్పతనం ఏంటి అంటే, తను ఎప్పుడు తన పేరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దీంతోనే 4 PhDs చేశారు. దీంతోనే ఆయన బ్రిటిష్ వారి ప్రభుత్వం కింద సెక్రటరీ ర్యాంకులో పనిచేశారు. అంతకన్నా గొప్పగా ఒక లా కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశారు, ఒక కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఇవాళ అంబేద్కర్ గారిని ఏ మాట అన్నా మేము ఊరుకోము అని చెప్పని భారతీయ సమాజంలో ప్రతి దళిత వ్యక్తి లేకపోతే ప్రజాస్వామ్య ప్రేమికుడు చెప్తున్నప్పుడు ఈ పేరు వెనకాల ఉన్నటువంటి ఇది చూస్తే అంబేద్కర్ గారి యొక్క మహనీయుడు, మహనీయత అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, ఒక విషయం అండి, మహద చెరువు పోరాటం అన్నది 1925లో జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే, అంబేద్కర్ గారి వయసు 34 ఏళ్ళు. 1900 సంవత్సరంలో విడిపోయినటువంటి ఈ గురు శిష్యులు అప్పటికి ఆయన చాలా వృద్ధుడైపోయారు, తనని కలవటానికి వచ్చారు. వారిద్దరి మధ్య మాటలు లేవు, ఒక రకమైనటువంటి అలౌకిక స్థితిని, తన శిష్యుడు సాధిస్తున్నటువంటి విజయాన్ని అతను చూశారు, అట్లాగే తన గురువుకి తను ఇది చెప్పగలిగారు. ఇట్లాంటివి ఎన్నో అద్భుతమైనటువంటివి అంబేద్కర్ గారి జీవితం నుంచి వాళ్ళు మనం తీసుకుంటే పాఠ్యాంశాలుగా పెట్టగలిగితే కూడా సమాజంలో నిజమైన మార్పు వస్తుందన్నది. ఓకే, ఒక కుల వివక్ష దగ్గర నుంచి ప్రపంచ శాంతిని కోరుకునే ఒక అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తి దాకా ఆయన ఎదిగారు. అయితే ఒక దళిత ఉద్యమ నేతగానే ఆయనని కన్ఫైన్ చేస్తున్నామా మనం అనేది ఒక పాయింట్ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా కనబడుతోంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. అంబేద్కర్ గారు అనేక అంశాల గురించి మాట్లాడారు. ఒక ఆర్థిక వేత్తగా ఎదిగారు, న్యాయశాస్త్ర కోవిదుడుగా తీర్చిదిద్దుకున్నారు తనకు తాను. అంతేకాదు ప్రపంచమే ఆదర్శప్రాయంగా కొనియాడే వ్యక్తిగా ఉన్న వ్యక్తిని, ఒక అంత మహోన్నతమైన శక్తిని ఒక దళిత వర్గానికి మాత్రమే మనం పరిమితం చేస్తున్నామా? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.